హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కర్ణాటక విజయాల తర్వాత అదే జోష్తో తెలంగాణలో కూడా విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. అదే జోరుతో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల జోరుతో ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వెళ్ళబోతోంది. ఇక అక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ హామీలు ఏ విధంగా వెళ్తున్నాయి, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ఇక లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఈ 17లో 4 లోక్సభ అభ్యర్థులను అయితే ప్రకటించారు, మిగతా 2 సభ్యులు కూడా రాబోతోంది. ఇక తెలంగాణలో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక జగ్గారెడ్డి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఎన్నికలకి మరోసారి లోక్సభ ఎన్నికలకి దగ్గర పడుతున్నారు, మీ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఏ విధంగా వెళ్తుంది? అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లలో 14 సీట్లు రీచ్ కావాలనేది ఒక ప్రయత్నం పకడ్బందీగా జరుగుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కాబట్టి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి అండ్ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఏదైతే టీం ఉందో వీళ్ళందరూ కూడా కొంత అన్ని పార్లమెంట్లలో పూర్తి బాధ్యత తీసుకొని, ఇంకా మిగతా మా మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని దాదాపు అంటే ఒక 14 సీట్లు ఖచ్చితంగా గెలవాలి అనే ఏఐసిసి డైరెక్షన్, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారి ఒక డైరెక్షన్ ఏదైతే ఉందో, అయితే దీనికి సంబంధించి మా జిల్లా ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు కూడా అంత ఒక సిస్టమ్ ఆల్రెడీ దాదాపు 4 నెలల నుంచి మా ఎలక్షన్స్ అయిపోయిన కాడ నుంచి, గవర్నమెంట్ ఫామ్ అయిన కాడ నుంచి ఎక్సర్సైజ్ అంతా కూడా జరిగింది. ఇప్పుడు మొన్న జరిగిన మీటింగ్ తర్వాత ఒక 4 డిక్లేర్ ఇంచుమించు ఫైనల్ అయినాయి అనుకుంటా ఇంచు క్యాండిడేట్లు అంతా. మొత్తం మీద టార్గెట్ రీచ్ కావాలి అనాల్సింది 14 సీట్ల మీద. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పక్షాన చాలా సీరియస్గా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మంచి మెజార్టీ రిజల్ట్ ఇవ్వాలనే దాంట్లో పూర్తిగా ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పని జరుగుతుంది. ఈ 100 రోజుల పాలనలో ఈ 6 పథకాలు ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు కదా, వాటిని ఏ విధంగా చూస్తారు, ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు? అంటే వాస్తవానికి కూడా రాష్ట్ర విభజన తర్వాత ఈ 9 కాలంలో ప్రజల పరిపాలన జరగలేదు, కేసీఆర్ ఫ్యామిలీ పరిపాలన జరిగింది అనేది మనం, అందుకే కదా కాంగ్రెస్కి తెలంగాణ ప్రజలు మరి పట్టం కట్టిరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే రేవంత్ రెడ్డి కూడా ఇమ్మీడియట్లీ ఈ ఏదైతే మనము ఈ ఉచిత ప్రయాణం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ఆ రోజు ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా ఈ ఉచిత మహిళా ప్రయాణం ఏదైతే స్కీమ్ ఉందో మొదటిది దాన్ని అమలు చేయడం జరిగింది. దాదాపు మనకి ఇప్పటివరకు అటు ఇటు కలుపుకుంటే ఒక తెలంగాణలో ఇప్పటివరకు 30 మంది మహిళలు ఉచిత ఆర్టీసీ ప్రయాణం చేసిర్రు. అది డైరెక్ట్గా ప్రభుత్వం యొక్క డబ్బు ప్రజలకు చేరినట్టే కదా. అంటే ఈరోజు ఇప్పటివరకు 30 మంది మహిళలు ఉచిత ఆర్టీసీ ప్రయాణం చేసిర్రు అని అంటే డైరెక్ట్గా ప్రజలు దాన్ని అనుభవిస్తున్నట్టే కదా. కాబట్టి అదొకటి, బహుశా ఈరోజు రేపు ఈ 2500 స్కీము, మొన్ననే 500 గ్యాస్ సిలిండర్, కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రాసెస్లోకి వచ్చేసినాయి. ఇవంతా కూడా అంటే డైరెక్ట్గా ప్రజల డబ్బు ప్రజల దగ్గరికి వెళ్తుందనే దానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పనిచేస్తుందనే దానికి మనం చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. సరే, ఇప్పుడు మరి ఇంకొక మాట చెప్పొచ్చు, ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్ సర్వే చూసినా, ఏ పార్టీ సర్వే చూసినా అంతా కాంగ్రెస్ అవే చూపిస్తుంది, దాన్ని ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారనుకుంటారు? అంటే వాస్తవానికి కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర, తర్వాత భారత్ న్యాయ యాత్ర, ఈరోజు ప్రజల్లో ఉంటూ అనేక సమస్యలను తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు పాదయాత్ర చేస్తూ, బస్సు యాత్ర చేస్తూ రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వంలో ప్రజలు వాస్తవానికి కూడా కాంగ్రెస్ అధికారం రావాలని కోరుకుంటున్నారు. కోరుకునే దాంట్లో ఏ రకంగా సరే, ఇప్పుడు రెండు, ఒకటి బీజేపీ ఏమో దేవుని శ్రీరాముని యొక్క దేవుని పేరు మీద వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు, అది వాళ్ళ రాజకీయ పార్టీ నిర్ణయం.
ప్రజలకు మేలు జరగాలి, ప్రజల కష్టాలు తీర్చాలి, ఆ పద్ధతిలో ప్రభుత్వాలు ఉండాలి. అదే కాంగ్రెస్ అనేది రాహుల్ గాంధీ గారి యొక్క, సోనియా గాంధీ గారి యొక్క లైన్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా అధికారం, కేంద్రంలో అధికారం రావడానికి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎక్కడిదక్కడ పనిచేయడం జరుగుతుంది. సరే, ఇంకొకటి, ఇప్పుడు రాష్ట్రానికి ఏదైనా నిధులు రావాలంటే కేంద్రం నుంచే రావాలి. ఇప్పుడు కేంద్రం రాష్ట్రం చక్కెత్తుకుంటేనే రాష్ట్రానికి నిధులు వస్తాయని కూడా తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీతో చాలా సఖ్యతగా నడుస్తున్నారు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పోలిక ఏమైనా చూసి చెప్తారు? అంటే ఇది ప్రభుత్వంలో నేను ఎక్కడ కూడా భాగస్వామ్యం లేను కాబట్టి నేను దీంట్లో స్పష్టత ఇవ్వలేను. రాజకీయపరమైన ప్రశ్నలు అడిగితే నేను చెప్పగలుగుతా, కానీ ప్రభుత్వ పరంగా సంబంధించిన మా ప్రశ్నల దాంట్లో నేను ఇప్పుడు ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేను కాబట్టి బహుశా అది నాకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి సహకారాలు అందుతున్నాయి అంటే నేను కూడా చెప్తున్నా, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఈ సఖ్యత అనే ప్రశ్న మీరు అడుగుతున్నారు. నేను ప్రభుత్వం లేను కాబట్టి దానికి జవాబు చెప్పలేను. రాజకీయపరమైన మీ ప్రశ్నలకు ఏదైనా ఉంటే జవాబు చెప్పగలను. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ డమాల్ అవుతుంది అని ప్రతిపక్షాల నుంచి విమర్శలు చేస్తున్నారు, వాటి గురించి ఏం చెప్తారు? అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు కాంగ్రెస్ దెబ్బతినాలి, కాంగ్రెస్ అధికారంలో కనబడొద్దు అనేది బీజేపీ ఎప్పటికైనా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాళ్ళు డమాల్ అంటారా ఏదో, వాళ్ళు అనేక పేర్లు పెడతారు. వాళ్ళు పెట్టిన పేర్లకు తగ్గట్టు జరగాలని ఎక్కడ కూడా లేదు. బీజేపీ అన్నట్టుగా జరగాలని ఎక్కడ లేదు. ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఆ కుటుంబం అంటే వాళ్ళ రాజకీయాలలో ఉనికి లేకుండా చేయాలని ఒక బీజేపీ ప్రయత్నం కొనసాగుతుంది కుట్ర కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, వాళ్ళ సవాలక్ష్య చెప్తారు. చెప్పినంత మాత్రం దానికి జవాబు కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోతుంది అధికారంగా అనేది ఎక్కడ కూడా ఉండదు. వాళ్ళ విమర్శలు వాళ్ళే ఉంటాయి. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉనికి ఏందో దేశ ప్రజలకు తెలుసు. 55 ఏళ్ళు పరిపాలించిన ఈ దేశాన్ని సరే, వాళ్ళు కొంత ప్రజలకు కొత్త జనరేషన్ కొత్త మార్పులు కోరుకుంటున్న ప్రక్రియలో హిందూ భావజాలంలో కొంత కనెక్ట్ అయ్యారు జనాలు, వాళ్ళకి అవకాశం వచ్చింది. అంత మాత్రాన పర్మనెంట్ వాళ్ళని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. సార్, ఫైనల్గా ఇప్పుడు లోక్సభ ఎన్నికలకి మీరు బరిలో దిగిపోతున్నారా? నా పార్లమెంటు మెదక్ పార్లమెంటుకి సంబంధించి మీరు ప్రశ్న అడుగుతున్నారు, కానీ దాంట్లో నేను ఎలాంటి కామెంట్స్ చేయలేను. ఇది 2024 లోక్సభకి ఎన్నికలకు ముందు అయితే జగ్గారెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందుకు వెళుతుంది, ప్రజలకు సంబంధించి ఆశీస్సులు కూడా తీసుకుంటుంది. ఈ పథకాలు కావచ్చు అన్నింటినీ కూడా ప్రజల ముందు పెడుతున్నాం. ఈ విపక్షాలు మాటలు అన్నింటినీ మేము పట్టించుకోవట్లేదు. మా ప్రభుత్వం ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేసే విధంగా మా ప్రభుత్వం ఉండబోతుందంటూ కూడా జగ్గారెడ్డి అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.